టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పార్టీ నేతలు వరుసగా మూడో రోజు కూడా క్యూ కట్టారు. మొదటి జాబితా ప్రకటించిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. సింగనమల పంచాయతీ చంద్రబాబు అదుకు చేరింది. బండారు శ్రావణికి టికెట్ ఇచ్చామని, అందరూ ఆమెకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. టికెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి స్థాయికి తగిన పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద మంగళవారం ఉదయం నుంచి నేతలు క్యూ కట్టారు. ప్రధానంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్న నేతలను పిలిపించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టూ మెన్ కమిటీ నేతలు కేశవరెడ్డి, నర్సానాయుడులు చంద్రబాబుతో మాట్లాడారు. శ్రావణి అభ్యర్థిత్వాన్ని వీరు ఇరువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆమెకే టికెట్ కేటాయించామని, విభేదాలు పక్కన పెట్టి గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. జేసీ పవన్ రెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. ఆయన అనంతపురం లోక్సభ స్థానాన్ని ఆశిస్తుండగా ఇప్పటికే ఈ స్థానం నుంచి బీకే పార్థసారథిని పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. మార్చి మొదటి వారంలో చిలకలూరుపేటలో జరిగే జైహో బీసీ సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరే విధంగా ముహూర్తం సెట్ చేశారు. ఇక గురజాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎర్రపతినేని శ్రీనివాసరావుకే ఇవ్వాలని కృష్ణదేవరాయలు సూచించారు. తాను ఎర్రపతినేనిని పిలిపించి మాట్లాడి ఖరారు చేస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇక నర్సారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్పై కూడా వీరు ఇరువురి మధ్య చర్చ సాగింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబును కృష్ణదేవరాయలు కోరినట్లు సమాచారం అందింది. టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్న తమ్మళ్లపల్లి టీడీపీ నేత శంకర్ యాదవ్ మడకశిర నేత తిప్పేస్వామిని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా టికెట్ కేటాయించారని తిప్పేస్వామి చెప్పగా సర్వేల ఆధారంగా ఇచ్చామని చంద్రబాబు వివరించారు. అందరికీ తగిన గుర్తింపు ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు. కాగా కదిరి అసెంబ్లీ సీటును లేదా హిందూపురం పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా చంద్రబాబును కోరినట్లు సమాచారం. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు చాంద్ బాషా వెల్లడించారు. కదిరి నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో ప్రాతినిధ్యం వహించాను కాబట్టి నేను కూడా నాకు కూడా అవకాశం ఇవ్వండి. నేను కూడా చట్టసభల్లో వచ్చి ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం, ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం నేను కూడా నాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు కలిసేదానికి వచ్చాను. మాజీ మంత్రి నారాయణ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన సుమారు అరగంట సేపు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరికతో పాటు నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఆయన్ని పోటీ చేయించే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. నెల్లూరులో 10కి 10 స్థానాలు టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని, కూటమి పొత్తు సూపర్ హిట్ అవుతుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రీసెంట్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ని పార్టీలో చేరమని, తెలుగుదేశం పార్టీలో చేరమని మేము ఆహ్వానించాం. ఆయన సుముఖత చూపించారు. ఈయన మార్చి 2వ తేదీ జాయిన్ అవుతున్నారు. దాని విషయం ఈరోజు యాక్చువల్గా మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిస్కస్ చేయడానికి వచ్చాను. రాష్ట్రంలో టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులు కూడా అనేక మంది వచ్చి చంద్రబాబును కలిసి వెళుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. మార్చి 1వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు వెళ్లనున్నారు.